ప్రైజ్ ది లార్డ్ అందరికీ ఎలా ఉన్నారండి? ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5:26 చాలామందికి వాక్యం కంటత వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. వచ్చి ఉన్నట్టయితే చాలా మంచిది. ఒకవేళ రాకపోతే మీరందరూ ఖచ్చితంగా ఈ వాక్యం ఒక్కసారి నేర్చుకోండి. ఒక విశ్వాసికి తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీకుడి, దొంగిలి వాడికి మీద ఒక దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవలెను. 25 మనం చూసుకున్నట్టయితే మనము ఒకరికొకరము అవయవాలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎంతమంది ఈరోజు సత్యం మాట్లాడుతున్నారు? సో మన అంశం ఇక్కడ కోపపడుడి. కోపపడవద్దు, కోపపడుడి కానీ పాపము చేయకూడని ఇక్కడ ఉంది. మ్యాక్సిమం క్రైస్తవులు పీస్ కలిగి ఉండడం లేదా ఒక విశ్వాసి నెమ్మది కలిగి తగ్గింపు కలిగి ఉండడం అన్నది చాలా మంచి లక్షణం, మంచి ఉద్దేశం కూడా. కానీ చాలామందికి కోపం అన్నది కంట్రోల్లో ఉండదు. దేవుని వాక్యం ప్రకారం మనం చూసుకున్నట్టయితే కోపపడుడు కానీ పాపం చేయకూడి. ఇంకా చాలాసార్లు దేవుడు చెప్పాడు, మీరు శాంతి కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, దీన మనస్కులై ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. చాలా వాక్యాల్లో చాలాసార్లు బోధించినప్పటికీ చాలామంది ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఉగ్ర రూపం ఏంటో చూపిస్తూ ఉంటారు. కోపం వస్తే నేను మనిషిని కాదు, కోపం వస్తే నా అంత ఫరెస్ట్ ఫెలో ఉండడని చెప్తారు, అలాగే బిహేవ్ చేస్తారు. అది గర్ల్ అయినా మెన్ అయినా బాయ్ అయినా గర్ల్ అయినా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కోపం వచ్చినప్పుడు మనం వాళ్ళ రియాలిటీ చూస్తాం. సో దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే కోపపడుడు కానీ పాపము చేయకుడి. నీ కోపం ఒక సర్టెన్ లిమిట్ వరకు ఉండాలి. నీ కోపం ఇతరుల్ని బాగా బాధించేటట్టు, ఇతరుల్ని బాగా నీ వల్ల వారు బాధపడేటట్టు ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నువ్వు కోపపడ్డావు అంటే సరి చేసుకో, పాపము చేయకూడదు. అంటే పాపము చేసేంత కోపం నీకు రాకూడదు. విశ్వాసిగా మనం పరిశుద్ధాత్మని బాధపడేటట్టు మన జీవితం ఉంచకూడదండి. ఇక్కడ మనం Ephesians 5:30 చూసుకున్నట్టే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మనం ముద్రించబడిన వారం అని చెప్పేసి మనం గుర్తుకు పెట్టుకోవాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్, ఒక మంచి క్రైస్తవరాలిగా, నీ ఒక విశ్వాసిగా నీ జీవితంలో నీవు తీసేసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రాముఖ్యంగా ఇక్కడ రాసిన వచనాలు ఏంటంటే Ephesians 5:26 మనం కోపపడుడు కానీ అని చూసాము. Ephesians 4:31 చూస్తున్నాము సమస్తమైన ద్వేషం అంట. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. దూషణ అన్నది చాలా సులువుగా చేసేస్తారు మనుషులు. ఇతరుల్ని దూషించడం అన్నది, ఇతరుల్ని అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చాలా సులువైపోయింది. వాళ్ళ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయా కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనకి క్షమించే హృదయం ఉందండి? అసలు ఎవరినన్నా క్షమిస్తామా? నేను నిన్ను జీవితంలో క్షమించను. అసలు నీకు నువ్వు చేసిన తప్పుకి నీ ముఖం నేను చూడు, జీవితంలో నిన్ను క్షమించనని చెప్పేస్తాం. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించాలంటండి. నీతోటి వారు ఎవరైనా నీ పట్ల తప్పిదం చేసి వాళ్ళు నిన్ను వచ్చి క్షమాపణ అడిగినప్పుడు నీవు క్షమించాలి. క్షమించే హృదయం నీకుండు. ఎవరినన్నా మీరు క్షమించలేకపోతున్నారు లేదా మీ కోపం కంట్రోల్ కావట్లేదు, ఇతరులను ప్రేమించే మనసులు మీకు రావట్లేదు, తగ్గింపు రావట్లేదు, మీరు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలండి. మీకు ఏదన్నా అవసరం ఉంది, అక్కర
మనం గలేషియన్స్ గలతీ 3:20లో చూసుకున్నట్టయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పిన మనం అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతములు సదాకాలం మహిమ కలుగును గాక. అంటే మనం ఏం అడిగినా కూడా ప్రార్థనలో దేవుడు ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మన కోపం తగ్గాలి, మనం ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. మనం ఇతరులని క్షమించే హృదయం మనకు రావట్లేదు, మనం ఏం చేయాలి ప్రే. సో మంచి క్రైస్తవులంగా ఒక మంచి విశ్వాసిగా ఉండడానికి మనం ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ ఫాదర్, మీ తండ్రి పరలోకమందిన తండ్రి పరిపూర్ణుడైనట్టు మీరు కూడా అలాగే ఉండాలని చెప్పేసి మత్తయి 5:48లో మనం చూస్తాం. మన దగ్గర బైబిల్, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్టయితే ఒకసారి మీరు తర్వాత చెక్ చేయండి. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది, దాని ప్రకారం జీవించడానికి ఈ లోకంలో ప్రతిరోజు కూడా మనం సాతానుతో పోరాటం చేస్తూనే ఉండాలి. మీరు ఇప్పటికీ అంటే చిన్నప్పటి నుంచే మేము చర్చికి వెళ్తాం, క్రిస్టియన్స్గా ఉన్నామంటారు, కానీ బోధించే స్థితిలో ఉండవలసిన మీరే చెప్పించుకునే స్థితిలో ఉంటారంటే వీళ్ళకే సరైన వాక్యం తెలియదు, వీరు ఇతరులకి ఏం చెప్పే స్థానంలో ఉంటారు. ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు వాళ్ళని రెండింతలు ఎక్కడుగుతాడు. నువ్వు గనక తప్పులో ఉండి నువ్వు సరైన విధానంలో ఉండకుండా నువ్వు వేరే వాళ్ళకి బోధిస్తూ ఉంటే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు ఖచ్చితంగా. సో బోధించేటప్పుడు ప్రతిదీ కూడా డాక్టరీన్గా అంటే అది సిద్ధాంతపరంగా అది సత్యమైనదా కాదా చెక్ చేసుకుని బోధించాలండి. ఎవరైనా కూడా అది ఎవరు బోధించినప్పటికీ కూడా దేవుని వాక్యం సరైన రీతిలో కనుక బోధించకపోతే వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ అన్నది ఉంటుంది. సో మన హృదయాల్ని మనం ప్రతిరోజు కూడా పరీక్షించుకోవాలి. క్లీన్ యువర్ హార్ట్ ఎవ్రీడే, ప్రతిరోజు కూడా దేవుని వాక్యంతో సరిచేసుకుని క్లీన్ చేసుకుని కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనలో ఖచ్చితంగా ఆలకిస్తాడు. మనం దేంట్లో తప్పిపోతూ ఉన్నాం, ప్రతిరోజు ప్రార్థనలు అడగడం, మనం తలంపులు సరైన తలంపులు కాకుండా మన క్రియలలో తప్పు చేస్తున్నామా, చూపులో తప్పు చేస్తున్నామా, ప్రవర్తనలో తప్పు చేస్తున్నామా, దేవుణ్ణి ప్రతిరోజు కూడా క్షమాపణ అడగాలి. దేవా, ఈరోజు నేను ఒక చెడు వీడియోస్ చూశాను, లేదా ఒక చెడు మాటలు నేను విన్నాను, లేదా చెడు మాటలు నా నోటితో మాట్లాడాను, నన్ను క్షమించు దేవా, నేను ఇంకోసారి అలా చేయను, సరి చేసుకుంటున్నానని చెప్పేసి ఇంకా తప్పు రిపీట్ చేయకూడదు. దేవునికి తెలుసు, మనం చెప్పకముందే తెలుసు, కానీ మనం క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒక మారినటువంటి విశ్వాసం, ఒక క్రైస్తవురాలు నిజంగా మారితే దేవునికి నమ్మకమైనటువంటి జీవితం జీవించాలి. సో ఇక్కడ క్రైస్తవులు లేదా విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, కోపపడకూడదు. ఒకవేళ కోపపడితే సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం నిలిచుండకూడదు, అంటే నువ్వు అపవాదికి చోటికూడదు. చాలా రోజులు కోపం అలా పెట్టేసుకుని స్వార్థంతో ఈర్ష్యతో ఒక జీవితం అలా జీవిస్తూ ఉంటే అది దేవుడికి ఇష్టమైన జీవితం కాదు. సాతానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, వాడు ఇష్టాన్ని నెరవేర్చడానికి నీ ద్వారా వాడికి అవకాశం ఇచ్చేస్తున్నావు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవించడానికి ట్రై చేద్దాం. దేవుడు వాక్యం ఏ విధంగా అయితే మనల్ని నడిపిస్తుందో, ఏదైతే సత్యమైన మార్గమో ఆ మార్గాల నుంచి తప్పిపోకుండా దేవుని మాటల్లో దేవుని యొక్క పనిలో మనం ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది దేవుని వాక్యం. కానీ నీవు కోపంతో సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం నీ హృదయంలో పని చేయకుండా ఉండడానికి సాతాను పని చేస్తూ ఉంటాడు, వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం మీ హృదయాల్లో నింపుకోండి, కోప పడొద్దు అని చెప్పాడు దేవుడు. ఒకవేళ పడితే దాన్ని క్షమాపణ అడగాలి, లేదా ఆ వ్యక్తితో కానీ లేదా ఆ ఎవరితో ఏందో దానితోటి క్లియర్ చేసుకోవాలి. నీకు ఎప్పుడైనా సమస్య ఉంటే నీవు ఆ వ్యక్తి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అడగాలి. నువ్వు మూడో వ్యక్తికి ఎప్పుడైతే చెప్తావో ఆ సమస్య అది పెద్దగా అయిపోతుంది. కాబట్టి దాని ద్వారా గొడవలు అవచ్చు. ఎవరన్నా నిన్ను అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఏదో తెలియకుండా లేదా వాంటెడ్ లేనో నిన్ను నిందించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకినప్పుడు నీవు ఒకవేళ వాక్యపరం అయితే నీవు సంతోషించి ఆనందించు, పరలోకమంది నీ ఫలం అధికమవుతుంది. ఒకవేళ వ్యక్తిగతంగా నిన్ను వాళ్ళు నిందిస్తున్నట్టయితే దేవుడికి అప్పచెప్పేసేయండి. దేవుడు వారిని వారితో మాట్లాడి వారితోటి మీకు క్షమాపణ చెప్పించేటట్టు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం Ephesians 5:1 చూసుకున్నట్టయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మనము దేవుని పోలి నడుచుకున్నట్టయితే మనకి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సాతాన్ని ఎదిరించడానికి మనకి దేవుని వాక్యం చాలా పనికొస్తుంది. మనం 2వ వచనంలో చూసుకున్నట్టయితే, క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు, నేను ప్రేమ కలిగి ఉన్నాను, మీరు ప్రేమ కలిగి ఉండండి, మీరు ఇద్దరితో ప్రేమ కలిగి నడుచుకోమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ,
ఏ వీటి పేరైనను ఎత్తకూడదు అంటున్నాడు. చాలాసార్లు చాలా సింపుల్గా పాపం చేసేసి వచ్చి కూర్చుంటారు చర్చిలో. సంఘంలో ఎలా ఉంటారంటే స్త్రీలు కానీ లేకపోతే యవనస్తులు కానీ అసలు పాప లోకంలో జీవించినంతసేపు లోకంలో నీ అంత మోస్ట్ పాపులర్ వేస్ట్ సాతానికి బిలీవర్ ఉండడనమాట. అంటే సాతాని యొక్క సంబంధి ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగానే ఉంటావు లోకంలో ఉంటే. మళ్ళీ చర్చ్కి వస్తే నీ అంత భక్తురాలు లేదన్నట్టే ప్రవర్తిస్తావు. అయితే లోకంలో ఉండు లేదా దేవుణ్ణిలో ఉండు, ఒక దాని మీద స్టాండ్ అయి ఉండు. ఉంటావా కంప్లీట్గా లోకంలోకి వెళ్ళిపో దేవుణ్ణి అనేసి, లేదా దేవుని వాక్యం కొరకు నిలబడతాను నేను, దేవుని నేను తెలుసుకున్నాను అంటే ఒక మారిన యాజ్ ఎ క్రైస్ట్ న్యూ క్రియేచర్ మారినటువంటి క్రైస్తవ జీవితం చూపించాలండి. ఇంతకుముందు వీళ్ళు ఇలా లేరు, ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ జీవితం ఇంత మారిందని చెప్పేసి వేరే వాళ్ళు నీ సాక్ష్యం ఇతరులని మార్చేటట్టు ఉండాలి. ఆ మాదిరిగా నీ జీవితం ఉండాలి. వీళ్ళు ఇంతకుముందు ఇంతే ఉన్నారు, ఇప్పుడు ఇంతే ఉన్నారు, వీళ్ళంతే వీళ్ళ జీవితం అంతే, వీళ్ళు మారరు అనేటువంటి రీతిగా నీవు ఉంటే అది ఒక మంచి క్రైస్తవ సాక్ష్యం అనిపించుకోదు. కాబట్టి ప్రేమ కలిగి జీవించడం, కోపం తక్కువ చేసుకొని ఉండడం ఒక క్రైస్తవ లక్షణం. వ్యర్థమైన మాటల వలన మనం మన నోటి మాటలు వ్యర్థంగా మాట్లాడడం వలన మనం దాని వలన మనం ఆశీర్వాదాలు కోల్పోతాం, తప్పితే దానివల్ల మనకు వచ్చిన బ్లెస్సింగ్స్ ఏముండవు. మన నోటి మాటలు ఉప్పు వేసిన మాదిరి ఉండాలంట. మనం నోరు తెరిస్తే ఈ సిస్టర్ చాలా మంచి మాటలు చెప్తారు, దేవుడు వాక్యం చెప్తారు, ఈమెతో నాకు ఇంకొంచసేపు గడపాలనిపిస్తుంది అనేటువంటి తియ్యటి మాటలు నీ నోటి నుంచి రావాలి. అమ్మో ఈమె నోరు తెరిస్తే చాలా దరిద్రం, ఈమెకి మనం దూరంగా ఉండాలనేటట్టు ఉండకూడదు నీ ప్రవర్తన. యాజ్ ఎ బిలీవర్ ఒక విశ్వాస ఎలా ఉండాలన్నది నేను ఇక్కడ ఒక పార్ట్ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే మన టాపిక్ కాకపోయినా కొన్ని వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి చదువుదాం. మీలో జారత్వమే కానీ ఇది ఇందాక చెప్పాను కదా, ఫోర్త్ వర్స్ చూడండి, ఎఫ్ఏసి 5:4 చూసుకున్నట్టయితే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులనైనను పోకరి మాటలనైనను నరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవుని వాక్యం చెప్తుంది మీరు బూతులు మాట్లాడొద్దు, మీరు చెడ్డ పోకరి పనులు తెలుసండి. చాలాసార్లు టీవీలో లేదా వేరే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటారు. పోకరి మాటలంటే నలుగురు కూర్చొని హాస్యాలు ఆడుతూ ఉంటే వారితో పాటు మనం కూడా సాంగత్యం చేసి వారితో పాటు జోక్స్ అవి ఎలాంటి జోక్స్ అంటే అసలు అర్థమే ఉండదు దాంట్లో, అంత భయంకరమైన జోక్స్కి బీభత్సంగా నవ్వుతారు. దాన్ని ఎక్కువ వీడియోస్ తీసుకుని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. వాట్ ఎవర్, దాంట్లో మీరు కనుక ఉన్నట్టయితే అలా ఉండకూడదు అని చెప్తున్నారు. ఉచ్చరింపకూడదు అంట, కనీసం మనం అలాంటివి వినకూడదు, చూడకూడదు, అస్సలు మాట్లాడకూడదు. ఒక మంచి క్రైస్తవ విశ్వాసి లేదా ఒక ట్రూ క్రిస్టియన్ లేదా ఒక విశ్వాసురాలో ఒక బిలీవర్ ఇలాంటి పనులు చెయ్యకూడదు. పోకరి మాటలు మాట్లాడకూడదు. పోకరి మాటలు అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి జోక్స్ని కానీ లేదా ఇన్ఫ్లుయెన్సర్ని వేరే వాళ్ళని తీసుకొని మనం ఫాలో చేసే విధానాలను కానీ చూసుకున్నట్టయితే దేవుడు వాక్యం చెప్తుంది అలాంటివి చేయకూడదని. చాలామంది ఫోన్లో మాట్లాడతారు, అస్సలు వీడు క్రైస్తవుడైనా అరే వీడికి ఇన్ని బూతులు ఎట్లొచ్చు అనిపిస్తుంది, అంత ఘోరంగా మాట్లాడతారనమాట. దేవుని వాక్యం చదివే నోటితోటి నువ్వు పాపం ఎలా మాట్లాడతావు అలాంటి బూతులు. పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు ఎలా నువ్వు ఆయనను దుఃఖపరుస్తూ ఉంటావు, ఎందుకు నీవు నీ నోటితోటి ఆయన్ని బాధ పెడుతూ ఉంటావు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ యొక్క జీవితం ఏం చూపిస్తుంది, ఒక మంచి మాదిరిగా ఒక మంచి క్రైస్తవరాలుగా నీవు జీవిస్తున్నావా, ఇతరులకు నీవు మంచి మాదిరిగా ఉంటున్నావా. నీవు గనక ఇంకా అలా బూతులు మాట్లాడే కండిషన్లో ఉంటే ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, సరిచేసుకో. దేవుని వాక్యం చెప్తుంది బూతులైనను పోకరి మాటలైనను మనం మాట్లాడకూడదు, వాటికి మనం చాలా దూరంగా ఉండాలి. ఒక మంచి క్రైస్తవ సాక్ష్యం అది అనిపించుకోదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సో మనం కింద ఎఫ్ఎస్సి 5:8 చూసుకున్నట్టయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువైన ప్రభునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. యేసుక్రీస్తు నమ్మకం ముందు నీకు ఒక జీవితం ఉండింది, అది పాపపు జీవితం, చీకటి జీవితం మీరులో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారో యాజ్ ఎ ట్రూ బిలీవర్గా ఒక మంచి క్రైస్తవురాలుగా ఒక మంచి విశ్వాసిగా నీవు ఆత్మఫలం నీలో ఫలించాలి, వెలుగు సంబంధులై ఉండాలంట. వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము. వెలుగు ఫలం అంటే ఏంటి? మంచితనం, నీతిగా జీవించాలి, సత్యమే మాట్లాడాలి. దేవుడు చాలా క్లియర్గా రాశాడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి. వెలుగు సంబంధాలు ఎలా ఉండాలండి? ప్రకాశించేవారుగా ఉండాలి. నీ ప్రకాశం, నీ బ్రైట్నెస్ అవతల వాళ్ళకి
మంచి క్రియలు ఉండాలి. ఈ సిస్టర్ ఈ యొక్క వ్యక్తి నిజమే మాట్లాడుతుంది, అబద్ధాలు చెప్పదు, నీతిగల జీవితం జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక వెలుగు ఎలా ఉంటుంది, ఒక లైట్ ఎలా ఉంటుంది, దేవుణ్ణి పోలి నడుచుకోవాలని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఆ ప్రకారం మనం అందరం కూడా జీవించడానికి ప్రతిరోజు ఈ లోకంలో ట్రై చేస్తూ ఉందాము. ఒక మంచి క్రైస్తవరాలుగా మీరందరూ అలా ఉంటారని, ఒక మంచి విశ్వాసిగా దేవునికి మంచి నమ్మకమైన బిడ్డగా మీరు జీవిస్తారని నేను నమ్ముచున్నాను. దేవుని చిత్తం అయితే ఇంకొక వర్తమానంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే మీ దగ్గర ఇంటి దగ్గర కానీ లేదా మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఎఫ్ఎసి 5:4 మీరందరూ చూసుకున్నట్టయితే ఒక మంచి విశ్వాసురాలు లేదా ఒక మంచి క్రైస్తవరాలు, ఒక ట్రూ బిలీవర్ ఎలా ఉండాలని చెప్పేసి చాలా వచనాల్లో ఇక్కడ వివరంగా రాశారు. సో అవన్నీ మీరు చదువుకున్నప్పుడు, దేవుని వాక్యం మీతో మాట్లాడినప్పుడు మీ జీవితాలు మారిపోతాయి. అంతే, నిజంగా నీ దేవుని నమ్ముకుని ఒక మంచి బిలీవర్గా విశ్వాసగా నీవు ఈ లోకంలో జీవిస్తున్నావు అంటే దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు నీవు ఖచ్చితంగా నీ జీవితం అన్నది మారిపోతుంది. ఎప్పుడైతే నీ జీవితం మారిపోతుందో అప్పుడు నీ పాపపు పనులు చేయు. దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు ఈ లోకంలో దేవుని వాక్యం కొరకు నీవు జీవించినప్పుడు ఈ యొక్క పాపపు జీవితానికి నీకు కంప్లీట్గా గుడ్ బై చెప్పేస్తావు. సాతానికి నీవు ఏమాత్రం భయపడవు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుడే నిన్ను నడిపిస్తాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. కానీ నీవు దేవుడికి ప్రాముఖ్యత ఇస్తున్నావా, సాతానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా అన్నది నీవు ఒక్కసారి పరీక్షించుకోవాలి. సో థ్యాంక్ యూ. మరో వర్తమానంతో మళ్ళీ మీ ముందుంటాను. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మాకోసం ప్రార్థించండి. ధన్యవాదాలు.